Hi friends, welcome back to my channel Anvi's Home Food. ఈ రోజు వీడియోలో బియ్యం పిండితో చక్రాల లాంటి వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీటిని జంతికలు కూడా అంటారు. చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యం పిండి జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదండి, ఈ గ్లాస్లోనే 2 గ్లాసుల బియ్యాన్ని ఇలా నానబెట్టుకున్నాను. వీటిని 20 నుండి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా ఈ బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మనం జంతికలు ఫ్రై చేసినప్పుడు చాలా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఇందులో నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ నేను ఏ గ్లాస్తో బియ్యాన్ని నానబెట్టుకున్నానో ఆ గ్లాస్తో 1/2 గ్లాస్ నీళ్లు పోసి రుబ్బుకుంటున్నాను. ఇలా రుబ్బుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులోకి వేసుకోండి. ఇప్పుడు మరోసారి మనము ఈ బియ్యాన్ని రుబ్బుకుందాం. నేను ఇక్కడ 2 సార్లు రుబ్బుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద జార్ ఉందంటే ఒకసారి మొత్తం బియ్యాన్ని వేసి మీరు మెత్తగా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు పోసి రుబ్బుకుంటున్నాను. ఇప్పుడు రుబ్బుకున్న మిశ్రమాన్ని ముందుగా వేసుకున్న గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు తీసుకొని ఈ మిక్సీ జార్ని బాగా కడిగినట్టు చేసి అందులోకి ముందుగా మనం రుబ్బుకున్న మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దలసరి గిన్నె పెట్టుకొని అందులోకి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ముందుగా మనం 2 గ్లాసుల నీళ్లు వాడుకున్నాము, ఇప్పుడు 4 గ్లాసుల నీళ్లు పోసినాం. మొత్తం 6 గ్లాసుల నీళ్లు దీనికి పడతాయి. అంటే 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు చొప్పున వాడాలి. నీళ్ళు పోసాక మూత పెట్టి నీళ్ళను మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరిగాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని ఇందులోకి వేస్తూ బాగా కలుపుకోండి. బియ్య పిండి మిశ్రమం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. లేదంటే ఇది చాలా త్వరగా అడుగంటుతుంది. చూడండి ఇక్కడ బియ్య పిండి ఉండలుగా అవుతుంది. ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా మనం కలుపుతూ ఉంటే పిండి బాగా ఉడికి ఈ ఉండలన్నీ పోతాయి. ఈ బియ్య పిండి ఉడకడానికి కనీసం 10 నిమిషాల టైం పడుతుంది. చూడండి ఇక్కడ బియ్య పిండి కాస్త దగ్గరగా అయింది. ఇది ఉడకడానికి మరో 3 నిమిషాలు టైం పడుతుంది. చూడండి ఇక్కడ బియ్య పిండి బాగా ఉడికిపోయింది. ఈ బియ్య పిండి ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే గిన్నె మూలలు ఇలా అంటుకోకుండా ఒక ముద్దల ఒక దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆపేసి జంతికలు పెట్టుకోవచ్చు. ఈ జంతికలు పెట్టుకునేటప్పుడు చేతిని తడుపుకోవాలి, ఎందుకంటే ఈ ఉడికించిన బియ్య పిండి చాలా వేడిగా ఉంటుంది. ఇలా తడుపుకోవడం వల్ల మనకు వేడి తగలదు. వీడియోలో చూపించిన విధంగా ఉడికించిన బియ్య పిండిని మురికిల పీట తీసుకొని అందులోకి పెట్టి ఇలా జంతికలు పెట్టుకోవాలి. ఈ జంతకాలు పెట్టుకోవడానికి స్టార్ షేప్లో ఉన్న బిల్లని మురుకుల పీటలో పెట్టేసి జంతకాలు ఒత్తుకోండి. ఈ జంతకాలని ఎండ బాగా తగిలే చోటు పెట్టుకోవాలి. వీటిని 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎండలో బాగా ఎండిన తర్వాత ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా కవర్ మీద వేసుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవైపు ఎండిన తర్వాత రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఎండబెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎండలో బాగా ఎండిన తర్వాత ఈ జంతికలు ఇలా ఉంటాయి. వీటిని ఒకసారి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. వీటిని ఒకసారి నూనెలో ఫ్రై చేసి చూద్దాం. ఒక కడాయిలో నూనె పోసుకొని స్టవ్ వెలిగించి నూనె బాగా వేడయ్యాక ఈ జంతకాలని ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడైతేనే ఈ జంతకాలు బాగా పొంగుతూ వస్తాయి. చూడండి ఇక్కడ ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో. ఈ జంతకాలని వేయగానే మనం ఒకసారి వీటిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి, అప్పుడే బాగా పొంగుతూ వస్తాయి. ఈ జంతికల్ని కూడా అన్ని అప్పడాల్లాగా సాంబార్కి కానీ రసంకి కానీ సైడ్ డిష్లా తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే వీటిని స్నాక్స్లా తింటారు. అంతేనండి బియ్య పిండి జంతికలు తయారయ్యాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.